మీరు ఉదయం మేల్కొన్నప్పుడు ఎడమ పక్కకు తిరిగి లేవకూడదు. ఎందుకంటే మీరు వ్యవస్థకు కొద్దిపాటి హాని కలిగించవచ్చు. కుడిపక్క మరింత స్థిరంగా ఉంటుంది, ఎడమ పక్క హానికి గురయ్యే అవకాశం ఉంది. పరిశోధనలు ఏమంటాయంటే మీరు ఎడమ చేతి వాటం గలవారైతే తక్కువ కాలం జీవిస్తారని. హఠయోగంలో అది సూర్య నమస్కారమైనా లేక ఆసనాలు అయినా మనం ఎప్పుడు కుడివైపు నుండే ఎందుకు మొదలు పెడతాము? ఎందుకంటే అది రైట్ కాబట్టి. మీరు రాంగ్ సైడ్ నుంచి చేద్దాం అనుకుంటున్నారా? Because it's masculine. అది పురుషత్వం కాబట్టి. శారీరకంగా, శక్తిపరంగా, ఇంకా మానసికంగా కూడా కుడిపక్కన ఎక్కువ స్థిరంగా ఉంటుంది. స్థిరత్వం అనేది కొంత కఠినత్వంతో వస్తుంది, అది తప్పనిసరి. స్థిరంగా ఉండేది గట్టిగా కూడా ఉంటుంది. మీరు ఒక ద్రవంలా ఉండి కూడా స్థిరంగా ఉండాలి అంటే దానికి కృషి అవసరం. అందుకే యోగులకు పాదరసం అంటే అంత ప్రేమ. అది ద్రవమే కానీ ఎంతో స్థిరమైంది. అలా ఉండేది అది ఒక్కటే. అందుకే మాకు పాదరసం అంటే ప్రేమ. ఎందుకంటే అది ద్రవమే కానీ ఎంతో స్థిరమైంది. కుడిపక్కన ఎంతో స్థిరమైంది, అలానే కొంత బిగుతు కూడా ఉంటుంది. మనం శరీరంతో మొదలు పెడితే శారీరకంగా చూస్తే ఎడమ పక్క మరింత సున్నితమైంది. ఎందుకంటే ఎడమ పక్క ఒక బాధ్యత ఉంది. మీ గుండె, దీనికి ఎన్నో స్థాయిల్లో శారీరకంగా ప్రాముఖ్యత ఉంది. కేవలం రక్తాన్ని పంప్ చేయడం మాత్రమే కాదు. It has a many layered significance. మీరు అటువైపు మొదలు పెట్టకూడదు. భారతదేశంలో ఏం చెప్తారంటే ఉదయాన్నే మీరు మేల్కొనేటప్పుడు కూడా మీరు కుడిపక్కకు తిరిగి లేవాలి, ఎప్పుడు ఎడమ పక్కకు తిరగకూడదు. ఎందుకంటే మీరు చేసే మొదటి కదలిక ఎడమ పక్కన చేస్తే అది మీ వ్యవస్థకు చిన్నపాటి హాని చేసే అవకాశం ఉంది. మీరు ఎప్పుడూ కుడిపక్కకే తిరగాలి. అంతేకాదు, భూభాగంలో చాలా వరకు మానవ జనాభాలు 88% ఉత్తర గోళంలోనే ఉంది. ఉత్తర గోళంలో దేహంలో ఎన్నో శక్తులుంటాయి, అవి ఈ విధంగా పనిచేస్తూ ఉంటాయి. And in the northern hemisphere there are many forces within the system. అందుకే ఎప్పుడు కుడిపక్కన మొదలు పెట్టాలి. వెంటనే ఆస్ట్రేలియాకు చెందిన వాళ్ళు వెంటనే ఈ ప్రశ్న వేస్తారు, మేము ఎడం పక్క నుండి మొదలు పెట్టాలా అని. లేదు, మీరు తప్పు దిశగా తిరుగుతున్నారని, అదే విధంగా కొనసాగించాల్సిన పని లేదు. మీరు కుడిపక్కనే మొదలు పెట్టాలి. ఎందుకంటే శారీరకంగా ఇది అలానే ఉంది, మానసికంగా కూడా అలానే ఉంది, శక్తిపరంగా కూడా అదే విధంగా ఉంది. కుడి భాగం మరింత స్థిరంగా ఉంటుంది, ఎడమ భాగానికి హాని కలిగే అవకాశం ఎక్కువ. అందుకని ఎప్పుడు కుడిపక్కనే మొదలు పెట్టాలి. మీరు ఉదయం నిద్ర మేల్కొన్నా అది కుడిపక్క నుంచే. మొట్టమొదటి కదలిక కుడిపక్కన జరగాలి, ఎడం పక్కన కాదు. కొన్ని పరిశోధనలు జరిగాయి. అవి స్పష్టంగా ఏం చెప్తున్నాయంటే ఎవరికైతే ఎడమ చేతి వాటం ఉంటుందో వాళ్ళు కుడి చేతి వాటం ఉన్నవారి కంటే తక్కువ కాలం జీవిస్తారని. మీకు తెలుసా? మీది ఎడమ చేతి వాటమా? మీకు ఎడమ చేతి వాటం ఉంటే మీరు ఎల్లప్పుడూ మీ కుడి చేతి కంటే ఎక్కువగా ఎడమ చేయి వాడితే అప్పుడు సగటున చూస్తే కుడి చేతి వాటం వారితో పోలిస్తే తక్కువ జీవించే అవకాశం ఉంది. సరే, జీవన మరణాలకు ఇంకా ఎన్నో అంశాలుంటాయనుకోండి, కానీ ఇది జీవ పరిమాణాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎడమ భాగం హానికి గురయ్యే అవకాశం ఎక్కువ. అది అనుసరించాలి కానీ దాంతో మొదలు కాకూడదు. అందుకని ఎప్పుడూ కుడివైపునే మొదలు పెట్టాలి.